రాజమండ్రిలోని మోరంపూడి సమీపంలో ఉన్న ఈ స్థలం విస్తీర్ణం 11 ఎకరాలు. 342/2, 343/2/B, 347/A సర్వే నెంబర్లతో ఉన్న ఈ స్థలం రత్నకుమార్కి చెందింది. గతంలో ఈయన పారిశ్రామిక అనుమతులు తెచ్చుకుని ఓ సిరామిక్స్ ఫ్యాక్టరీ నెలకొల్పారు. కొద్ది కాలం నిర్వహణ తర్వాత మూసేసి అమ్మకానికి పెట్టారు. హైవేకి ఆనుకుని ఉన్న విశాలమైన స్థలం కావడంతో చాలామంది కన్నేశారు. మొత్తం 60 కోట్ల రూపాయలు విలువ చేసే ఈ స్థలం కొనేవారు వైట్ మనీ రూపంలోనే తనకు డబ్బు చెల్లించాలని యజమాని పట్టుబడ్డంతో ఎవరూ అంత సాహసం చేయలేదు. కానీ కొంతమంది ప్రభుత్వులు కొత్త రకం స్కెచ్ వేశారు. ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ పాలకవర్గంతో డీల్ కుదుర్చుకున్నారు. ముడుపుల ముసుగులో రుణమివ్వడానికి ముందుకొచ్చింది బ్యాంక్. నేరుగా స్థలంపై అంత పెద్ద మొత్తం రుణమంటే ఖచ్చితంగా వ్యతిరేకతొస్తుంది. అందుకే 330 మందితో కలిసి మహాలక్ష్మి జనరల్ మార్కెట్ కమిటీ అంటూ ఓ అసోసియేషన్ ఏర్పాటు చేశారు. స్థలం కొనుగోలు చేసిన తర్వాత అందరూ కలిసి వ్యక్తిగతంగా పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించుకుంటారు. ఒక్కొక్కరి షాపు విలువ 28 లక్షలని అంచనా. అంటే దాదాపు 93 కోట్ల భారీ మాలన్నమాట. ఇందుకోసం ఒక్కొక్కరు వ్యక్తిగతంగా 9 లక్షల చొప్పున పెట్టుబడి చూపిస్తారు. మిగిలిన మొత్తం అంటే 19 లక్షలు బ్యాంకు రుణమిస్తుంది. ఆ రుణం మొత్తం కలిపితే 62 కోట్లు. ఈ మొత్తం స్థలం ధరతో సమానం. అంటే స్థలం యజమాని చెప్పినట్టు అతనికి కావలసిన మొత్తం డబ్బు వైట్ మనీ రూపంలో ముడుతుంది. ఈ మొత్తం వ్యవహారంలో పాలకవర్గానికి పెద్ద మొత్తంలో ముడుపులు అందుతున్నాయన్నది ప్రధాన ఆరోపణ. ఈ స్థలానికి ప్రస్తుతం ఉన్నది పారిశ్రామిక అనుమతులు మాత్రమే. రుణం తీసుకున్నవారు చెప్పేదాన్ని బట్టి మాల్ కోసం కమర్షియల్ అనుమతులు తెచ్చుకోవాలి. అది అంత సులభంగా సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి ఈలోపు అసోసియేషన్లో ఏ ఒక్కరైనా స్థలం రిజిస్ట్రేషన్పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టుకు వెళితే నిర్మాణం అవసరం లేదు. పైగా ఇటు బ్యాంకు నుంచి భారీ రుణం బయటకు విడుదలైపోతుంది. ఈ వివాదాస్పద అంశాల కారణంగానే అన్ని బ్యాంకులు రుణమివ్వడానికి నిరాకరించాయి. మరి ఈ ఒక్క బ్యాంకే రుణమిచ్చేందుకు ఎందుకు అంగీకరించింది? కమర్షియల్ రుణానికి లైసెన్స్ లేకపోయినా రుణానికి ఓకే చెప్పి ఇప్పుడు అనుమతులు తెచ్చుకోవాలని ఎలా చెబుతున్నాయి? ఇది ప్రస్తుతం ఆ ల్యాండ్ ఇండస్ట్రియల్ ల్యాండ్గా ఉందని విషయం మా దృష్టిలో పడి వచ్చింది. రికార్డులో ఉంది. అదేమో గవర్నమెంట్లో ప్రస్తుతం ఉన్న రూల్స్, సడలిస్తున్న రూల్స్, పెట్టబోతున్న రూల్స్ ప్రకారం నిబంధనలకు లోబడి ఉండేలాగా అన్ని రకాల చర్యలు వాళ్ళు తీసుకుంటున్నారు. అకార్డింగ్ టు మై ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఈ ల్యాండ్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత వేరియస్ అథారిటీస్ నుంచి అప్రూవల్స్ తెచ్చుకోవాల్సి ఉంది. ఆ అప్రూవల్స్ తెచ్చిన తర్వాతే కన్స్ట్రక్షన్ యాక్టివిటీ మొదలవుతుంది. మాకు తెలుసున్నంత ఇన్ఫర్మేషన్ వరకు గవర్నమెంట్ ప్రస్తుతం ఈ రోజు అమల్లో ఏవైతే రూల్స్ ఉన్నాయో ఆ రూల్స్ ప్రకారం దానికి అప్రూవల్ వచ్చే అవకాశం ఉంది. సామాన్యులెవరైనా రుణం కోసం వెళితే కూడా బ్యాంక్ ఇలాగే స్పందిస్తుందా? అన్ని అనుమతులు ఉంటేనే గాని ఫైల్ కదపరు. అలాంటిది అనుమతులే లేకుండా రుణం మంజూరు ఎలా సాధ్యమైంది? బ్యాంకు వర్గాలు చెప్పినట్టు స్థలాన్ని స్వాధీనం చేసుకుంటే 330 మందిలో ఏ ఒక్కరో కోర్టుకు వెడతారు. అప్పుడేం చేస్తారు? అప్పటికే బ్యాంకు నుంచి ప్రజలకు చెందిన 60 కోట్ల డబ్బులు బయటకు పోయినట్టే కదా. అప్పుడు కోర్టుల చుట్టూ తిరుగుతూ కూర్చుంటారా? ఈ ప్రశ్నలకు బ్యాంకర్ దగ్గర సమాధానం లేదు. అదేమంటే రిస్క్ తీసుకోక తప్పదంటున్నారు. రుణాల మంజూరులో అవన్నీ అవినీతి రహితం అంటే తప్పండి. అది అంత కూడా చాలా తప్పది. అవన్నీ కూడా అబద్ధాలు. ఏమి కూడా లేనటువంటి పుకారులు తప్ప ఏవైనా సరే అటువంటిది ఏమైనా నిజంగా ఇది ఉన్నా అంటే దేనికైనా సరే మేము సిద్ధంగా ఉండడానికి రెడీగా ఉన్నాం. అది 330 మంది మెంబర్స్ సంబంధించినటువంటి ఒక ప్రాజెక్ట్ అది. అంతే తప్ప ఎవరికి ఒకళ్ళకి నలుగురికి కలిపి సిండికేట్కి ఇచ్చినటువంటి ప్రాజెక్ట్ మట్టుకు కాదు. ఏంటంటే మా బ్యాంకు యొక్క డెవలప్మెంట్లో అదొక భాగంగా మేము ఛాలెంజ్గా తీసుకొని రూపాయి రూపాయి పోగేసి దాచుకున్న ప్రజల ధనం బయటకు పోకుండా ఎక్స్ప్రెస్ టీవీ దగ్గర అనేక ప్రశ్నలున్నాయి. కానీ బ్యాంకు వర్గాల దగ్గరే సమాధానం లేదు. పైగా ఈ వ్యవహారంపై ఇప్పటికే ఖాతాదారుల్లో ఆందోళన మొదలైంది.